వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి 31st night, అదే 2023లో ఇయర్ ఎండింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్రిపరేషన్స్, మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం 31st night, అంటే 2023కి గుడ్ బై చెప్పి 24కి వెల్కమ్ చెప్పాం కదా అందరూ కూడా. సో మా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయన్నది మీకు వీడియో రూపంలో చూపించేస్తాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. సో 31st మేము ఆ రోజే మార్నింగ్ సూరత్ నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి చాందిని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. ఆల్రెడీ నేను బ్లాగ్ కూడా పెట్టాను, ఎవరైనా చూడకపోతే నిన్నటి బ్లాగ్ ఒకసారి చెక్ చేసేసేయండి. సో ఇంకా ఈవినింగ్ షాపింగ్కి అది వెళ్ళొచ్చిన తర్వాత నైట్ మంచిగా రెడీ అయిపోయాము. డ్రెస్సెస్ అవి చేంజ్ చేసేసుకుని కొంచెం పార్టీ మూడ్కి వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ మేము ఇంట్లోనే వాళ్ళ బాల్కనీలో చక్కగా బార్బిక్యూ పెట్టుకుని మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. ఫుడ్ తింటూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. సో ఈసారి మేము ఇలా చేసుకున్నామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏమేం స్పెషల్స్ అనేది, ఇది వచ్చి చాందిని కోసం ఆరెంజ్ జ్యూస్ అనమాట, అండ్ ఫిష్ ఫ్రై చేసింది, ఇంకా మలాయ్ చికెన్, రెడ్ చికెన్, ప్రాన్స్. సో ఇలా మంచిగా స్టార్టర్స్ అన్నీ ముందుగా మ్యారినేట్ చేసి పెట్టేసుకుని ఇలా బార్బిక్యూ పెట్టుకున్నాం కదా, సో మంచిగా ఫ్రై చేసుకుని గ్రిల్ చేసుకుని తిన్నాం అనమాట. ఇక్కడ ప్రవీణ్ అన్న, మా వీడియోగ్రాఫర్స్ ఎవరన్నది చెప్తున్నాను, ప్రవీణ్ అన్న, మిట్టు అండ్ శ్రీధర్, వీళ్ళు ముగ్గురు మాకు వీడియోస్ ఒక పక్క క్యాప్చర్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం, అండ్ ఆల్సో షార్ట్ వీడియోస్ ఇలా వీళ్ళు ముగ్గురికి ఇచ్చేసామన్నమాట. ఇక్కడ మేమిద్దరం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట, మరి మేమే కదా ఎక్కువగా అందుకని చెప్పి. అండ్ ఇగోండి ఇక్కడ చాందిని కూడా మీ అందరికీ హాయ్ చెప్పేస్తుంది. మరొకసారి అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ బిలేటెడ్గా. అండ్ ఇది ఫ్రూట్ సలాడ్ అనమాట, కంపల్సరీగా మాకు ఫ్రూట్ సలాడ్ అయితే ఉండాల్సిందే లాస్ట్లో, అందుకని చెప్పి ఫ్రూట్ సలాడ్ మొత్తం ఫ్రూట్స్ అన్ని చక్కగా కట్ చేసేసి దాంట్లో హనీ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసి అండ్ చియా సీడ్స్ కూడా యాడ్ చేసేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మంచిగా ఫుడ్ అయితే మాత్రం ప్రతిదీ సూపర్గా ఉంది. ఇంకా రైస్, రోటీస్ అవి ఏం పెట్టుకోలేదు. ఇలా ఈ విధంగా మొత్తం అంతా మ్యారినేట్ చేసేసుకుని చక్కగా గ్రిల్ చేసుకుని తిన్నామన్నమాట కబుర్లు చెప్పుకుంటూ. అండ్ ఇక్కడ మా కోసం ఏంటంటే పల్పీ ఆరెంజ్ ఉంటుంది కదా అది, అండ్ పెప్సీ అనమాట. ఇక్కడ చాంది బాల్కనీ మేకోవర్ కూడా చేసింది. సో ఇంకా ఆ సెటప్, లైటింగ్స్ అంతా కూడా మాకు పర్ఫెక్ట్గా, ఇంకా బయటకు మేము ఎక్కడికి వెళ్ళకుండా, లైక్ ఏమంటారు పబ్స్కి వాటికి ఎక్కడికి వెళ్ళకుండా చక్కగా ఇంట్లోనే ఇలా బాల్కనీలో కూర్చుని ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. సో అలా మేము సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడైతే తను ఒక పక్క అవన్నీ గ్రిల్ చేస్తుంది, ఇక్కడ మేము అందరం కూడా సర్వ్ చేసుకుని చక్కగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ. వెనకాలేమో వాళ్ళ కమ్యూనిటీలో సాంగ్స్ ప్లే అవుతున్నాయి, అక్కడ కూడా సెలబ్రేషన్స్ అవుతున్నాయి, లేకపోతే ఒరిజినల్ వాయిసే పెడుదును. సో ఇంక ఇక్కడ మేము చేయర్స్ కట్టుకుని హ్యాపీగా మా జ్యూస్ని మేము ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ మేము వేసుకున్న అవుట్ఫిట్ డీటెయిల్స్ అయితే నేనైతే అది మీషోలో తీసుకున్నాను అనమాట. ఎప్పుడు అనుకుంటున్నా, రితిక బర్త్డేకి గోవా వెళ్ళినప్పుడు వేసుకుందాం అనుకున్నాను, అక్కడ నేను వేసుకోవడం అవ్వలేదు. ఈరోజు ఎలాగో 31st కదా, సో కొంచెం పార్టీ కైండ్ లుక్ ఇద్దామని చెప్పి నేను ఈ అవుట్ఫిట్ అయితే వేసుకున్నాను అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే నేను తెలుగు అమ్మాయి కదా ఇంకా సారీస్ డ్రెస్సులే అనే ఊహించుకుంటున్నారు తప్ప, నేను అన్ని వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ వేస్తాను. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే కాదు, బిఫోర్ పెళ్ళి కాకముందు నేను చిన్నప్పటి నుంచి కూడా వెస్ట్రన్ డ్రెస్సెస్, ట్రెడిషనల్ డ్రెస్సెస్ కన్నా ఎక్కువగా నేను వెస్ట్రన్ ఎక్కువ వేసుకునేదాన్ని అనమాట. సో నేను అన్ని డ్రెస్సులు వేసుకుంటాను కాబట్టి మా ఇంట్లో వాళ్ళకి లేని అబ్జెక్షన్, ఇంకా నాకు అవసరం లేదు కదా. సో అందుకని చెప్పి నేను ఈ డ్రెస్ అయితే ప్రిఫర్ చేశాను. మీకు కావాలనుకుంటే నేను ఇది మీషో కూడా ఒకసారి చెక్ చేసి మీకు పెడతాను. పార్టీస్కి చాలా బాగుంటుంది అనమాట. అండ్ చాందిని ఆల్రెడీ వీడియో పెట్టేసి ఉంటుంది, మీరు ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి. ఇక్కడ మంచిగా మేము ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము, చాలా బాగుంది టేస్ట్ అంతా కూడా. సో అలా మేము ఒక 11:40, 11:45 వరకు అలా మెల్లిగా కానించాం. ఇంకా ఆ తర్వాత 12 అవుతుంది కేక్ కటింగ్ అనమాట. సో కేక్ ఇదే న్యూ ఇయర్కి మేము కట్ చేస్తున్న కేక్ అనమాట. హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మొత్తం సైడ్ అంతా కూడా కిట్ క్యాట్ చాక్లెట్స్ వచ్చేసాయి, పైన జేమ్స్ వచ్చిందనమాట.
కేక్ అయితే మాత్రం చాలా బాగుంది. నేనుని చాందిని మేమిద్దరం షాపింగ్కి వెళ్ళాం కదా, వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు శ్రీధర్ ప్రవీణ్ అన్న ఇద్దరు వెళ్ళారనమాట కేక్ షాప్కి వెళ్ళి వాళ్ళు కేక్ అయితే పర్చేస్ చేసేసారు, కేక్ తీసేసుకున్నారు. చాలా టేస్టీగా ఉంది కేక్ అయితే మాత్రం. సో ఇంక ఇదే కేక్ అనమాట. మేము ఇప్పుడు ఎప్పుడు 12 అవుతుందా అని చూస్తున్నాము. ఇంక 12 అయ్యేసరికి ఇంకా స్టార్ట్ అయిపోయిందనమాట న్యూ ఇయర్. కొత్త సంవత్సరానికి ప్రతి ఒక్కరు వెల్కమ్ చెప్పేసి అండ్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. నేను కూడా ఏంటంటే ఒక పక్క మినీ వ్లాగ్కి రికార్డ్ చేస్తున్నాను, ఒక పక్క రీల్స్కి. తెలిసిందే కదా యూట్యూబర్స్ అంటే ఎలా ఉంటుందో. ఒక పక్క మేము ఎంజాయ్ చేస్తూ మీకు కూడా షేర్ చేయాలి, మా ఎంజాయ్మెంట్ మేము ఎలా చేస్తున్నాం అనేది మీకు కూడా షేర్ చేయాలి. కాబట్టి ఇలా ఉంటుందన్నమాట మా కష్టాలు. ఒక పక్క యూట్యూబ్కి, ఒక పక్క మేము మిస్ అవ్వకూడదు ఎంజాయ్మెంట్, ఒక పక్క మీకు కూడా మేము ఎంజాయ్మెంట్ చూపించాలి. అందుకనే రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తామన్నమాట ఏ పనైనా కూడా. అండ్ ఇక్కడ స్టార్ట్ చేసేసాం మేము, కట్ చేస్తున్నాం అనమాట కేక్. పాపం మిట్టు పక్క నుంచి దాన్ని తిప్పడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు, అది ఎంతకి రావట్లేదు, బ్లాస్ట్ అవ్వట్లేదు. లాస్ట్కి ఇంకా సర్లే అని చెప్పి వద్దు అని చెప్పి ఇంక మేమిద్దరం కట్ చేసేసి ఇక్కడ మేమిద్దరం జేమ్సే పెట్టుకున్నాం అనమాట. తర్వాత రీల్ వీడియోలో చాందిని బ్లాస్ట్ చేసి వచ్చింది. అదే నేను రీల్స్ కూడా ఆల్రెడీ పోస్ట్ చేసేసాను, మినీ బ్లాగ్ కూడా నేను యూట్యూబ్ మన ఛానల్లో పోస్ట్ చేశాను కదా, చూసే అంటారు. అండ్ రేపు నేను 31st బ్లాగ్ ఈరోజు పెట్టేస్తాను కాబట్టి రేపు మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. అదే విధంగా మేము ఇంక రిటర్న్ కూడా అయిపోయామన్నమాట. రేపు హైదరాబాద్ నుంచి వైజాగ్ కూడా రిటర్న్ అయిపోయాము. అదే ట్రైన్ అబ్బా, మేము ఆ ట్రైన్కి కూడా వచ్చామన్నమాట, వందే భారత్ ఎక్స్ప్రెస్లో వచ్చాము. సో అది కూడా మీకు సెపరేట్గా పెడతాను, షాపింగ్ బ్లాగ్ ఒకటి. ఈ మూడు ఉండిపోయాయి, అవి క్లియర్ చేసేసాక అప్పుడు మీకు ఇంకా నా డైలీ వైజాగ్ రొటీన్ బ్లాగ్స్ అయితే మీకు షేర్ చేస్తాను. ఇంకా అప్పటికి నాకు తెలిసి పండగ కూడా స్టార్ట్ అయిపోద్దేమో, సంక్రాంతి పండగ అప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోద్ది ఆ బ్లాగ్స్. ఇవన్నీ ఇంకా వస్తాయి అన్నీ కూడా, ఇంకా మరి ఒక్కొక్కటి పెట్టుకొస్తున్నాను కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి. లేట్గా పెడుతున్నానని మాత్రం అనుకోద్దు, ట్రావెల్ బ్లాగ్స్ అన్నీ వన్ బై వన్ పెడుతున్నాను. అండ్ ఇంక ఇక్కడ ఇగోండి, ఇద్దరు చేతుల్లో మొబైల్స్ కెమెరాస్ ఉన్నాయి కదా, షూట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా మేము ఇద్దరం ఒకే చోటు ఉన్నాం, బట్ ఒకరు మిస్ అయిపోయారు కదా, ఎవరో కాదు కుమారి. సో మేము ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్కి కంపల్సరీగా వీడియో కాల్ చేసుకుంటాం అనమాట మేము ముగ్గురం కూడాని, న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుంటాం కదా. సో ఇంక ఇక్కడ కుమారితోనే మాట్లాడుతున్నాము మేమిద్దరం కూడా. సో కుమారి కూడా మాకు కాల్ చేసింది. ఎప్పుడు కూడా ఎవరికి ఎవరు ప్లేసెస్లో వాళ్ళు ఉండి వీడియో కాల్స్ చేసుకుంటాం, బట్ ఈసారి నేను చాందిని ఒకే దగ్గర ఉన్నాము, కుమారి ఒకరిదే మిస్ అయింది కాబట్టి. సో మేము ముగ్గురు ఇంక ఇలాగా వీడియో రికార్డ్ చేసుకుంటూ విషెస్ చెప్తున్నామన్నమాట. మేము ముగ్గురం ఒకసారి కలిస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు, బట్ మేము కలవడానికి అవ్వదు. అయితే నేను కుమారి లేదంటే నేను చాందిని కలవడం తప్ప ముగ్గురు ఒకసారి కలవడం చాలా కష్టం. లేసిపోలా స్టార్ట్. హ్యాపీ న్యూ ఇయర్ ఫోక్స్. ఏంటి అలా రావట్లే, ఏది సో ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 2 o'clock అవుతుందనమాట. ఇంక ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి రూమ్లోకి అయితే వచ్చేసాం, పడుకుంటున్నాము. రేపు మార్నింగ్ మళ్ళీ లేచి కొత్తగా న్యూ ఇయర్తో న్యూ వ్లాగ్ స్టార్ట్ చేద్దాము. సరే అయితే మరి ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ కూడా ఎంజాయ్ చేసేస్తున్నాను. 31st సెలబ్రేషన్స్ అండ్ లాస్ట్ డే ఆఫ్ 2023 సూపర్గా ఎంజాయ్ చేసాము. అండ్ మీరందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా.
ఈ కొత్త సంవత్సరం అందరికీ కూడా మంచిగా హెల్త్ వెల్త్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను కాబట్టి నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మళ్ళీ రేపు ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, అండ్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్.